ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఢిల్లీలో వైఎస్ఆర్సిపి ఎంపీల్ని అడ్డుకోండి అని పిలుపునిచ్చాడు అంటే ఎంత దిగజారిపోతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఎంపీలు కానీ మన ప్రత్యేక హోదాని ఢిల్లీలో ఎలా తాకట్టు పెట్టారో కూడా ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నారు. గత సంవత్సరంలో చేసుకున్న ఎంఓఏలకే దిక్కు లేదు అంటే ఇప్పుడు మళ్ళీ 10 లక్షలకి మరి పరిశ్రమలు వచ్చే విధంగా మేము ఏ విధంగా చేసుకున్నాము, 10 లక్షల కోట్లకు చేసుకున్నామని చెప్తున్నారే. మరి గత 1 ఇయర్ వైజాగ్లో చేసుకున్నవి ఏమయ్యాయి? మరి ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందని నేను అడుగుతున్నాను. బాబు వస్తే జాబు వస్తుందని గర్వంగా చెప్పారే, మరి 3 సంవత్సరాల కాలం అవుతుంది, 2 సార్లు సమ్మిట్లు జరిగాయి, మరి ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కనీసం మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకైనా, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం కానీ యువజన విభాగంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని పోరాడుతుంటే అది వేస్ట్ అని మీరు చెప్పి ప్యాకేజీ తెస్తామంటున్నారు. మీరు తీసుకొచ్చే ప్యాకేజీ ఈరోజు డ్రైనేజీ లాగా ఉంది తప్ప ఏ యువతకు కానీ, ఏ మహిళకు కానీ, ఏ రైతుకు కానీ ఉపయోగపడే విధంగా ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీకు కాలేజీల్లో పిఆర్ఓలు, అలాగే జీడిపప్పు బ్రోకర్లు తప్ప ఇంకెవ్వరూ కూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదా అని నేను అడుగుతున్నా. ఇలాంటి ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఈ రాష్ట్ర పరువును మీరు ఎలా తీశారో మరి అన్ని పేపర్లో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయి అనుకుంటే మరి మీ హెరిటేజ్ ఎందుకు పెట్టలేదు? మీ రాయపాటి ఎందుకు పరిశ్రమలు పెట్టట్లేదు? మీ గల్లా జయదేవ్ ఎందుకు పరిశ్రమలు పెట్టట్లేదు? అలాగే మీ సీఎం రమేష్ కానీ, సృజనా చౌదరి కానీ ఎందుకు ఇక్కడ పెట్టకుండా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పెడుతున్నారు అంటే ప్రత్యేక హోదా వస్తేనే రాయితీలు వస్తాయి, రాయితీలు వస్తేనే పరిశ్రమలు వస్తాయి, కాబట్టి వాళ్ళు అక్కడ పెడుతున్నారు కానీ ఇక్కడ పెట్టట్లేదు అనేది నిజం. నిజంగా మీ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా పెట్టకుండా, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి విఠలాచారి సినిమా చూపించి ఏదైతే ఈ ప్రత్యేక హోదా ఉద్యమం ఉందో దాన్ని నీరు గార్చాలన్న ప్రయత్నం మీరు చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. ఈ రాజ్యాంగంలో మనకి అంబేద్కరు జీవించే హక్కుని, అలాగే మనకు వాక్ స్వాతంత్రాన్ని ఇస్తే దాన్ని 26వ తేదీ ఎలా అణగదొక్కారు, ఏ విధంగా మరి ప్రత్యేక ఉద్యమాన్ని కాలరాచారో కళ్ళారా చూస్తున్నారు. కనీసం ప్రజలు తమ కష్టాలను కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అంటే ఇక్కడ ఎంత దౌర్జన్యం జరుగుతుంది, ఎంత అరాచకం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో అనేది మనం కళ్ళారా చూసుకోవాలి. అలాగే ఎక్కడ ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీకి ఆపాదించడం మనం కళ్ళారా చూస్తున్నాం. గుంటూరులో ఎన్టీఆర్ గారి విగ్రహం తగలబడిపోతే అది జగన్ గారు చేశారు అంటున్నారు. గతంలో ఇలా ఎన్నో బురద జల్లుడు కార్యక్రమాలు మీరు చేశారు. ముఖ్యంగా ఇదే చిత్తూరు జిల్లాలో మేయర్ గారు చంపబడితే ఆవిడని కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళే చంపారు అని చెప్పారు. చెప్పిన 5 నిమిషాల్లో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ పార్టీకి సంబంధించిన యువతే చంపిందని తెలుసుకున్నాక నోరు మూసుకున్నారు. ఇలా ఎన్నో సందర్భాలు మనం చూసాం. ఎన్టీఆర్ అంటే జగన్ గారికి ఎంత గౌరవం ఉందో, ఎన్నో మీటింగ్స్లో ఆయన తన తండ్రితో సమానంగా మరి ఈ రాష్ట్రానికి చేసిన మంచి పనులను గుర్తు చేసుకునేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుతో పాటు ఎన్టీఆర్ గారు పేరు చెప్పిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ అంటే ఎంత అసహ్యం ఉందో మరి ఆయన ఫోటోలు కూడా పార్టీ ఆఫీస్లో తీసేసి స్టోర్ రూమ్లో పడేసిన దాఖలాలు ఎన్నో మనం చూసాం. అలాగే అధికారం కోసం మొన్న ఫోటోలు, స్టాచ్యూలు పెట్టింది కూడా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు లేకుండా ప్రజలు ఆయన గుర్తుపెట్టుకోకుండా చేయడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారో చూసాం. అలాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ సృజల స్రవంతి కానీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ, ఇలా ఎన్టీఆర్ గారు పెట్టిన ఏ ఒక్క పథకమైనా కూడా నీరు గార్చి ఆయనకి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి రాజకీయాలు చేయడానికే ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా చంద్రబాబు నాయుడే తగలబెట్టుంటాడు తప్ప ఆ మహానుభావుడి విగ్రహాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఇంకెవ్వరికీ కూడా లేదు. నిజంగా తెలుగు తల్లి కనుక బ్రతికుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆవిడ రొమ్ము గుద్ది అన్యాయం చేస్తున్న విధానానికి ఘోషించేది, అలాగే ఎన్టీఆర్ గారు బ్రతికుంటే తన పార్టీని సర్వనాశనం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఈరోజు పార్టీలోంచి మెడబట్టుకుని బయటకు గెంటేసే పరిస్థితి ఉండేది. ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రైతుల్ని నిండా ముంచాడు, అలాగే మహిళల్ని నిండా ముంచాడు, ఇప్పుడు యువతను కూడా నిండా మునిచే కార్యక్రమాలు ఉన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు,
బాబు పోతానే జాబ్ వస్తుంది కాబట్టి ఆ బాబుని తరిమికొట్టే ప్రయత్నం యువత అంతా కూడా కలిసికట్టుగా చేయాలని కోరుకుంటున్నారు. రాజీనామా చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు లో మరి మోడీ గారితో తేల్చుకొని అప్పుడు కనుక నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగితే రిజైన్ చేసి ప్రజల్లోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం జగన్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు ఏదైతే పార్లమెంట్లో ఇచ్చిన హామీ, వాళ్ళు మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు కావాలని అరెస్ట్ చేశారు, మేము ఇస్తామన్నారు, అది ఇచ్చేంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుంది. మరి ఏ పార్టీ మాతో సపోర్టివ్గా ముందుకు వస్తే ఈ ప్రత్యేక హోదా కోసం, ఈ రాష్ట్ర యువత కోసం జగన్ గారు ముందుకు నడుస్తాడు అందరినీ కలుపుకొని.